కోనసీమ జిల్లా అమలాపురం మండలం మద్దాలవారిపేట గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఐలాపతుల ఆనందరావు హాజరయ్యారు. ముందుగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 100 రోజుల పాలనలో టీడీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేసినట్లుగా ఆయన తెలిపారు. ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు పర్యవేక్షణలో తీసుకోబడిందో, ఈ ఎన్డీఏ కూటమి తరపున 14వ వార్డులో అమలాపురం పట్టణంలో ఇవాళ ఘనంగా ఈ కార్యక్రమం జరిగింది. వందలాది మంది ప్రజలు దీంట్లో పాల్గొన్నారు. అందరూ కూడా 100 రోజుల్లో ప్రభుత్వం ఏం చేసిందో మేము చెప్పడం, వారు విని చెప్పట్ల ద్వారా హర్షోమధనాన్ని వ్యక్తం చేయడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, సమర్థమైన కుటుంబ యజమాని ఉంటే ఆ ఇల్లు ఎంత బాగుంటుందో, సమర్థమైన ముఖ్యమంత్రి ఉంటే కూడా రాష్ట్రం అంతే బాగుంటుంది. అందుకే ఈరోజు 100 రోజుల్లో 100 పనులు, అది కూడా ఆర్థిక పనులు, ఎన్నో బకాయిలు చెల్లించడం, అలాగే రైతులకు డబ్బులు ఇవ్వటం, అలాగే రోడ్లకు డబ్బులు ఇవ్వటం, ఇవన్నీ, అలాగే అమరావతి డబ్బులు తీసుకురావటం, పోలవరం డబ్బులు తీసుకురావటం, ఇవన్నీ జరిగాయంటే కారణం ఈ రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి సమర్థమైన ముఖ్యమంత్రి కాబట్టి, కష్టపడే ముఖ్యమంత్రి కాబట్టి, ఒక గొప్ప ముఖ్యమంత్రి కాబట్టి ఇవన్నీ జరిగినాయని ప్రజలకు మేము ఇంటింటికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పడే తపన, ఆయన పడే కష్టం వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి చెందబోతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయడం మా భాగస్వామ్యంలో మా బాధ్యతని తెలియజేసుకుంటూ అందరూ దీని